హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ కళ్యాణ్ తీరుతో టీడీపీ బెంబేలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పందహపై టీడీపీలో భయం ఉన్నట్టుంది. తాజాగా పవన్ సనాతన మార్గాన్ని ఎంచుకున్నారు. తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఈ సభకు టీడీపీ నేతలు ఎవరూ వెళ్ళకపోవడం చర్చనీయాంశమైంది. వారాహి సభలో కేవలం బీజేపీ నాయకులు మాత్రమే పాల్గొనడం గమనార్హం. తిరుపతి వారాహి సభ ఎంతో ముఖ్యమైనదని కొన్ని రోజులుగా జనసేన విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అలాంటి కీలక సభకు టీడీపీ గైర్హాజరు వెనుక భయమే కారణమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ నూతన పంధ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలతో పాటు దళితుల్ని, ఇతర అణగారిన వర్గాలని దూరం చేస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారని సమాచారం. అందుకే పవన్ సభకు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీతో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయాలలో పవన్ ప్రమాదకరమైన గేమ్కు తెరలేపారని చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మానికి వచ్చిన ప్రమాదం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుని చక్కగా పాలన చేయకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా నాటకానికి తెరలేపారో ఎవరికీ అర్థం కావడం లేదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతల్ని చేతిలో పెట్టుకుని హామీల అమలుకు కృషి చేయకుండా సనాతన పరిరక్షణ అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించడం ఏంటో అని నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తీరు నచ్చకనే టీడీపీ ఆయన సభకు దూరంగా ఉందనే ప్రచారం ముఖ్యంగా తిరుపతిలో విస్తృతంగా సాగుతోంది.